Hi friends, nenu mee Veeru ne. Ela unnaru friends, baagunnara? Ee roju nenu ikkada maa adivilo vachesi deeredi pandla kosam vachanu friends. Baaga varsham padindi. Aithe vachanu kaapothe emaindante mottham varsham valla chettu ekkalaina paristhiti undi. Andavalla chupistanu meeku asalu nijamaina kaadani chupistanu. Mottham water బాగా విపరీతంగా నైట్ కూర్చున్న వానకి బాగా విపరీతంగా వాటర్ వచ్చాయి. మామూలు లేదు ఫ్రెండ్స్, వర్షం బాగుంది. చెంచాల వద్దా అనేది చూద్దాం. అవసరమైతే మనము కర్ర తీసుకొని రాళ్ళు తీసుకొని వేద్దాం. పైన చెట్టు మీకు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అదే చెట్టు ఫ్రెండ్స్, నేరేడు పండ్ల చెట్టు. రాళ్ళు చూద్దాం మనం పడతాయా పడవ అనేది. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్కాలంటే మనం ఆ చెట్టు కానీ మొదలు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు నుంచి ఎక్కాలి. కాకపోతే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు మొత్తం వాటర్ కదా, మొత్తం పాకురు పెట్టి తడి తడి ఉందన్నమాట, ఎక్కలేమన్నట్టు. చాలా జారిపోతుంది చెట్టు అనేది, జారిపోద్ది. అందువల్ల ఎక్కలేని పరిస్థితి. చూద్దాం, ట్రై చేద్దాం. ఎక్కడన్నా అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఎక్కలేకుంటే మాత్రం కర్ర రాయి తీసుకొని మొత్తం చెట్టు మీదకి విసురుతాను. అప్పుడు పండ్లు పడతాయి కదా, మీకు అవి చూపిస్తాను. ఓకేనా? సహజంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి అడవిలో. సహజంగా పెరిగే నేరేడు పండ్లు ఇవి. మీరు చూస్తుండొచ్చు చాలా పెద్ద చెట్టు, ఒకటే కాదు, ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు దాకా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఈడ ఒకటి ఉంది, ఇది వస్తుండబోతే ఇంకొకటి ఉంది. ఆ చెట్టు కిందకి పోయి చూద్దాము. ఒకసారి అయితే నేను రాయిస్తాను, ఇచ్చిన తర్వాత పడితే మీకు చూపిస్తాను. ఓకేనా? పండ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి, మీకు చూపించిన తర్వాత నేను రాయిస్తాను. ఓకేనా? నేరేడు పండ్లు ఎలా ఉన్నాయనేది మీకు, చెట్టుకి విపరీతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు వెళ్తూ కనిపిస్తలేదు, ఒకసారి చూపిస్తాను. చూడండి మొత్తం కింద చూశారు కదా ఈ చెట్టుకి నేరేడు పండ్లు ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు నేను కర్ర తీసుకొని కొడతాను. నేనైతే పెద్ద గడే ఉంది, ఆ గడ తీసుకొని మనం కొట్టి చూద్దాం. ఒకలా పడుతుండొచ్చు. ఓకేనా? పడితే మాత్రం లక్కీ. ఇప్పుడు ఇది కెమెరా ఎడబెట్టాలని అర్థం కావట్లేదు కదా. చూడండి, పెద్ద గడ తీసుకున్నాను. ఈ గడతోటి రాళ్ళు పట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం చెట్టు ఎక్కే ఇప్పుడు ఈ వానకి వర్షానికి చెట్టు ఎక్కలేము కాబట్టి ఇది మనం గడ తీసుకొని మొత్తం కొడదాం. చెట్టు ఊపామనుకోండి, మొన్న పడుతుండొచ్చు. పడతాయి, మ్యాక్సిమం అయితే ఫుల్ ఉన్నాయి. అసలు చూద్దాం, మీకు చూపిస్తాను ఒకటి కింద రాళ్ళు. ఇదే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? నల్ల నేరేడు పండ్లు ఇవి, నల్ల నేరేడు పండ్లు. ఇవి అడవిలో సహజంగా పెడతాయి. ఇప్పుడు మామూలుగా సిటీలలో చూడొచ్చు, వీటిని మనకు అమ్ముతుంటారు బండ్ల మీద. చాలా రేర్ పండ్లు, కొంచెం స్వీటు, కొంచెం ఒగరుగా ఉంటుంది, కొంచెం ఫుల్లగా ఒగరుగా, కొంచెం స్వీట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చాలా వరకు అయితే ఇది దొరికితే మాత్రం విసిపెట్టరు. ఇది బరువు ఉండటం వల్ల మనకు హ్యాండ్కి లేవట్లేదు. అయితే నేనేం చేస్తానంటే రాల్పిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక హ్యాండ్ పెద్ద బరువు ఉంది, బాగా వానకు తడిచి. అయితే నేనేం చేస్తానంటే క్యాజువల్గా కర్రతో ఊపుతాను. ఊపిన తర్వాత ఏమైనా పడాయనుకోండి, అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది రావట్లేదు, చూద్దాం కెమెరా అక్కడ పెట్టి. ఫ్రెండ్స్, నేరేడు పండ్లు అయితే దొరికాయి. చూడండి, ఈ చెట్టు ఎక్కాలంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్. అందువల్ల మీకు ఈ నేరేడు పండ్ల వరకే చూపిస్తున్నాను. చూడండి, కింద మొత్తం కర్ర తీసుకొని, ఆ కర్రలు తీసుకొని రాలిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే కెమెరా వాళ్ళు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే క్యాజువల్గా కెమెరా పక్కన పెట్టి రాల్పిన తర్వాత ఏరుకున్నాను. ఎక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇవే నేరేడు పండ్లు, నల్ల రేడు పండ్లు అంటే. చూడండి, ఇది కొద్దిగా మెట్లో పడ్డాయి కాబట్టి వాటర్లా కడుగుతున్నాను. కడిగిన తర్వాత మనం తినడానికి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్.
ఓకేనా. మనం ఇప్పుడు వచ్చేసి నల్ల నేరేడు పండ్ల చెట్ల కిందనే ఉన్నాను. ఇదంతా అదే చెట్టు మొత్తం కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక్కని కాబట్టి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఒకళ్ళు పక్కన ఉంటే మనకు కెమెరా తీయడానికి కానీ చేయడానికి కానీ మంచిగా ఉండేది. కాకపోతే మనకు ఎవరు లేరు కాబట్టి మనం ఒకళ్ళని తీసుకుంటారు. మీకు సరిగ్గా చూపించలేకపోయాను. మీకు అసలు నేరేడు పండ్ల చెట్టేనా కాదని డౌట్ రావచ్చు. ఇక నేను చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, మీకు చూపించాలనుకున్నాను చూపించాను. కాకపోతే నేను చెట్టు ఎక్కి పెంచుదామనుకున్నాను. కెమెరా తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెట్టు ఎక్కినా నేను వృధా. ఎందుకంటే కెమెరా తీసేది ఎప్పుడు ఎక్కినా కానీ దండగ కదా ఫ్రెండ్స్. అందువల్ల చెట్టు ఎక్కలేదు నేను. మామూలుగా కర్ర తీసుకొని రాల్పితే ఈ పండ్లు పడ్డాయి. ఈ పండ్లనే నేను ఏరాను. ఏరి మీకు చూపించాలి కాబట్టి ఇట్లాగూ ఏరుకొని ఇప్పుడు వాటర్లో కడిగి మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ సహజ సిద్ధంగా పండే అడవిలో పండే ఈ పండ్లు చాలా టేస్ట్గా ఉంటాయి. పుల్లగా తీపి వగరు అన్నీ కలిపి మిక్సింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూపిస్తానంటే ఇప్పుడు ఇవి మీకు కడగాలి కదా, కడిగి చూపిస్తాను. ఎందుకంటే కొట్టుకుపోతున్నారు. ఈ పండ్లను అయితే కడిగాను ఫ్రెండ్స్. ఇంకా తిని చూద్దాం ఎలా ఉంటాయి అనేది. ఓకేనా. మీరు నమ్మే నమ్మకపో ఫ్రెండ్స్, ఈ పండ్లు తెచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే కెమెరా ఆగట్లేదు, ప్లస్ అన్నీ మీకు వచ్చింది. అసలు చెట్టు చూపించి పండ్లు తెచ్చేసి చూపిద్దాం అనుకున్నాను. ఒక్కని వల్ల ఏం చేసిందంటే అసలు తెంపేటప్పుడు చూపించలేకపోయాను, ఏరేటప్పుడు చూపించలేకపోయాను. చాలా ఇబ్బంది అనిపించింది. చాలా అసలు ఎందుకు వచ్చానో అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ వీరు మీరైతే ఒక్కొక్క పండు కింద పడిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి తెంచాను ఇవి, అందువల్ల నాకు ఇబ్బంది ఉంది. పండు మాత్రం చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.